మడు, నేను చెప్పినట్టు పాడేవనుకో, నిన్ను గిన్నీస్ బుక్ సంగ్రహణ చేస్తా. ఏది పాడమా? పర్ఫెక్షన్ కావాలి. సారీ ఫర్ ఇంటరప్షన్. హలో హలో, ఎవరండి మాట్లాడేది? మాస్టరు, ఫోను చేసింది మీరు కాబట్టి ముందు మీరెవరో చెప్పాలి, అది రివాజు. ఫోను ఎత్తింది మీరే కాబట్టి ముందు మీరే చెప్పాలి, అది ఆనవాయితీ. ఏంటయ్యా న్యూసెన్సో, నువ్వు ఫోన్ చేసి నేనెవరు చెప్పంటావిటి? ఏంటి రివర్సా? అవును రివర్సే. అయితే చెప్పను గాక చెప్పను, ఏంటంట? చెప్పకపోతే ఫోన్ పెట్టేవా? ఈ ఫోన్ నాది, పెట్టను గాక పెట్టను, ఏంటంట? ఏయ్ ఏంటి, నీకేమైనా పిచ్చా? అవును పిచ్చానంట, ఏంటంట? వీడెవడు నెల తక్కువ వెధవలో ఉన్నాడు చూడమ్మా. ఏంటమ్మా? ఇప్పుడు నువ్వెవరికి ఫోన్ చేసావమ్మా? అది నువ్వు చెప్తే కదమ్మా తెలిసేది. అంటే ఎవరికి చేసావో తెలియకుండానే ఫోన్ చేసావా? అంటే నువ్వు ఎవరు ఫోన్ ఎత్తావో తెలియకుండానే ఎత్తావా? ఆ ఎత్తాను. ఇంతకీ నీకు ఎవరు కావాలయ్యా? నాకు సుబ్బారావు కావాలి. ఆ అలారా దారికి, నేను సుబ్బారావుని కాదు అప్పారావుని. ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా, అప్పారావు ఏంటి సుబ్బారావు ఫోన్ దగ్గర అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? ఫోన్ అంటే స్పెల్లింగ్ తెలియని ప్రతి అడ్డమైన వాడు ఫోన్ లో మాట్లాడేయటమే. పెడే ఫోను. ఆంటీ అంకుల్, నేను కాలేజ్ కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషమ్మా. ఎందుకు ఆంటీ? తిరుపతి ప్రసాదం. ఓ ఇదిగోమ్మా. ఇదేంటి? ఇది కాశీదారం, చాలా మహిమ గలది. ఇది కట్టుకుంటే మంచి జరుగుతుందమ్మా. మరి ఇల్లెందుకు ఆంటీ? మన ఆప్తులకి, మన మంచి కోరే వాళ్ళ కోసం ఇవ్వటానికి. ఇంకొకటి ఇవ్వ ఆంటీ. థ్యాంక్ యూ. నీ జాతకం ప్రకారం నీకొచ్చే మొగుడికి ఎడల్ట్మెంట్ అయిపోద్ది. ఎడల్ట్మెంటా? అవును, నువ్వు పెట్టే ఖర్చులు గాడికి ఎడల్పై ఇత్తడైపోద్ది. నీ జాతకానికి ఈడైతే కరెక్ట్. నాకు కూడా చెప్పవా? నీకొచ్చే దొరదలకి పగలంతా గోళ్లతో రాత్రంతా గెడ్డంతో గోకే మొగుడు కావాలి. ఆయన ఎక్కడున్నారో అడుగో. అమాయకుడే. మరి మా పొజిషన్ ఏంటి బాబా? మీరా బాబా? మీరెవరికి పోటీ కాదు, మీకెవరు పోటీ రారు. మనిద్దరు అపూర సహోదరులం. యా బాబా, నాకు కూడా చెప్పవా? చాలా రోజుల నుంచి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను, కానీ ఆ అబ్బాయి ఏమో నన్ను కన్నెత్తు కూడా చోటు లేదు. ఒక కుర్రాడి కుర్రాడికి లైన్ వేస్తే పడకుండా ఉండడమా? ఇంపాసిబుల్. చూడండి అప్పలమ్మలు, ఇప్పుడు కుర్రాళ్ళు అంత తేలిగ్గా పడరు. దేశ ముదురులు, వాళ్ళని పడేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. చిట్కాలు ఉంటాయా? ప్లీజ్ నాకు చెప్పవా? నాకు చెప్పవా? కేటగిరీస్ ని బట్టి చిట్కాలు ఉపయోగించాలి. ఏంటా కేటగిరీస్? మగాళ్ళ చూపుల్ని బట్టి 5 కేటగిరీస్ గా విడదీశాడు ఈ స్త్రీ. ఆరాధనర్స్, చూపర్స్, ద్వేషర్స్, మనీ మైండర్స్, డేవర్స్. ఆరాధనర్స్, వీళ్ళందాన్ని ఆరాధిస్తూ ఉంటారు, వీళ్ళని కలర్ కలర్ డ్రెస్సులతోనూ కల్మషం లేని హృదయంతో ఆకట్టుకోవచ్చు. ఇక చూపర్స్, అమ్మాయిని చూస్తే చాలు ఒగ్గు గిన్నెడు సొంగగార్చుకుంటారు, వాళ్ళకి కన్ను కొడితే చాలు కాళ్ళ మీద ఉషాక్. నెక్స్ట్ ద్వేషర్స్, అమ్మాయిలంటే ద్వేషం, వీళ్ళని సెంటిమెంట్ తో పడగొట్టచ్చు. ఇప్పుడు బేవర్స్, హింసరాజులు, వీళ్ళకి వయసుతో, భాషతో, దేశంతో, రాష్ట్రంతో సంబంధమే లేదు. పని మనిషి లెవెల్ నుంచి లూవెన్స్కి లెవెల్ దాకా నా హొడుగులు లైన్ కొడతానే ఉంటారు. గడకరకి చీర కట్టి దాడదని చెప్తే చాలు, అక్కడే మొహం గడుక్కొని స్నానం చేసి బోన్ చేసి బీట్ వేస్తానే ఉంటారు. నౌ మనీ మైండర్స్, వెరీ వెరీ డేంజరస్. అమ్మాయి గుడ్డిదైనా, కుంటిదైనా, పారపళ్ళున్నా, బానపట్టున్నా, పిల్ల తల్లైనా, తల్లి కాబోతున్న పిల్లైనా, వెనకాల మోటలుంటే చాలు, ముందు ఈ మోటన్నా పట్టించుకో. ఇంతకీ ఏ కేటగిరీ నీది? ఆరాధనర్. దేర్ యు ఆర్. ఏం చేస్తుంటాడు? పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంటారు. అందుకేనేమో ప్రేమ అందాకాను అని అంటారు. ఉస్మే అమితాబ్ బచ్చన్. సీను, నీకు ఆ పాల్ లవర్ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. ఓ మై గాడ్, నేను 9:30 వరకు లేవలేనే. మరి అదే. సరే సరే, రాత్రి పౌడర్ రాసుకొని, పొట్టు పెట్టుకుని, జడేసుకొని, అలారం పెట్టుకుని పడుకుంటానే. అది ఈ డెడికేషనే కావాలి. పాసిమోహన్తో బీటేస్తాం అన్నమాట, వాడి కర్మ. రే మొబైల్. బాలా, నీ ప్రేమ ఫలించాలంటే ఈ స్త్రీ చెప్పే స్త్రీ సూక్తం విను. తెల తెల వారుతోంది. కౌసల్య సుప్రజ రామా, నువ్వే నేను. ఇప్పుడే నిద్రలేచావు. ఓ, నీకు పెళ్ళి అవ్వలేదు కదా, సారీ. ఏంటా అది? పొట్టెట్టుకుంది, అందాల్ని చూసుకుంటుంది. ట్రింగ్ 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 ట్రింగ్. పాలడొచ్చాడు, పాలడొచ్చాడు. కరెక్ట్.
కడివేడు నీళ్ళు కలాపి జల్లి గొబ్బిళ్ళు 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 ఏంటిది ముగ్గు చెప్పా అయ్యో నాకు ముగ్గేయడం రాదు ఇది నువ్వు ముగ్గేయటానికి కాదు ఆడిని ముగ్గులో దింపటానికి అరే ఈ ముగ్గు చెప్పిలా పట్టుకొని వడ్డాది పాపయ్య బొమ్మలా నాజుగ్గా కూర్చోవాలి సంపద ఎవరింట నుండు ముగ్గేసావా మరి అదే ఇక్కడ అసలేం ట్విస్ట్ ఉంది పాలోడు వాడు సైకిల్ బ్రేక్ లేవు వాడు చాగాడు నువ్వు ముగ్గైపోతున్నావు ఇందాక చెప్పాను ట్విస్ట్ అది ఇప్పుడే నువ్వు ముగ్గైపోతున్నావు తుమిలే దిల్ కిలే వాడి కళ్ళు నీ కళ్ళు వాడి ముక్కు నీ ముక్కు వాడి పేదాలు నీ పేదాలు వాడి చేతులు నీ చేతులు పువ్వు మీద తుమ్మి రాలింది కింద కాదు పైన తెంగరబుచ్చి నిజం అనుకుంటోంది అంత బుస ఏ గౌరీ శ్రీనివాస్ ఎక్కడైనా కనిపించాడా నేను చూడలేదే చూడలేదా సోను శ్రీనివాస్ ని చూసావా రిలాక్స్ టైం లో అమ్మాయిలందరికి జాతకాలు చెప్తున్నాడు థాంక్స్ అదే మాట నేను నిన్ను అడిగితే నువ్వు ఎంత బాధపడతావు సారీ 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 పోనీ ఒక నిజం చెప్పు నువ్వు ఎవరినైనా ప్రేమించావా ప్రేమ అదో పెద్ద ప్రాసెస్ మొదటి చూపులో కలిగేది ఆకర్షణ కొన్నాళ్ళు పరిచయం తర్వాత అదే ప్రేమగా మారుతుంది దీన్నే నేను నమ్ముతాను నీ మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను ఏంటిది ఇది కాశీదారో చేతి కట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది నాకు వీటి మీద నమ్మకం లేదు నమ్మకం వచ్చినప్పుడు కట్టుకో వర్కౌట్ అవుతుంది నా పేరు శ్రీవల్లి నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు దగ్గర కావాలనుకుంటున్న వాళ్ళు నన్ను ముద్దుగా శ్రీ అని పిలవచ్చు ఏమి ఆ ముఖార విందము సౌందర్యం సరక్ సరక్కని ఒట్టి పడుతున్నది పురుష జాతికే వన్నె తెచ్చిన ఈతడు మారు వేషంలో ఉన్న మన్మధుడా ఇతడు గోకుల కృష్ణుడా కాదు గోకులని కృష్ణుడేమో ఏంటన్నయ్యా ఈ వేషం పర్ఫెక్షన్ కృష్ణుడు నేను ఒకే రోజు పుట్టాం మన ఆయనకు పింఛం ఉన్నప్పుడు నాకు ఉండాలి కదా వినాయక చవితి నాడు పుడితే తొండం పెట్టుకునేవారేమో డౌటా చక్కగా 9వ రోజు తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేది డౌటా పదబాబు ప్రదక్షిణాలు చేద్దాం
శ్రీ, ఎప్పుడు మోడర్న్ డ్రెస్ లో ఉండే కాలేజ్ అమ్మాయిలంటారు ఇలా మారిపోయారు? సాంప్రదాయం సౌందర్యం రెండు కలబోసి అద్దిరిపోయారు. హాయ్ శ్రీనివాస్. హాయ్. కాన్వెంట్ కి పిల్లలు యూనిఫామ్ వేసుకెళ్ళినట్టు గుడికి ఇలాంటి డ్రెస్ లో రావాలా? గుడికి పిచ్చి పిచ్చి డ్రెస్సులో వస్తే వచ్చిన భక్తులంతా దేవుణ్ణి చూడడం మానేసి మనల్ని చూస్తూ ఉంటారు. అది మంచిది కాదు. అందుకే ఇలా సాంప్రదాయంగా వచ్చాను. ప్రదక్షిణాలు మానేసి ఏమిట్రా ఇక్కడ? ఈ అమ్మాయి ఎవరు? మమ్మీ, ఈ అమ్మాయి నా క్లాస్మేట్, పేరు శ్రీవల్లి, మా అమ్మగారు. నమస్తే ఆంటీ. లక్ష్మి కడతో ఎంతో లక్షణంగా ఉన్నావమ్మా. అరే ఏంటమ్మా ఏడోకు, నీకేం కాలేదు కదా. సరే, మీ ఇల్లు ఎక్కడా?